రోజు కూడా మా దేవుడు ఒక్కడే దేవుడు, మీ దేవుడు సైతాన్ అని చెప్పి హిందువుల పేరుతో ఉంటూ సత్యపేటలో హిందువుగా ఉంటూ హిందూ పేరు మీద ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ఎంపీగా ఎన్నికవుతూ అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు. శత్రువులు ఎక్కడో బయట ఉన్నారు అనుకుంటున్నారేమో, పూర్వం బయట నుంచి వచ్చారు ఆంగ్లేయుల రూపంలో, లేకపోతే అరబ్బుల రూపంలో, మహమ్మదీయుల రూపంలో. కానీ ఇప్పుడు శత్రువులు బయట లేరండి, లోపలే ఉన్నారు. ఎవరా శత్రువులు? ముఖ్యంగా ఎవరా శత్రువులు అంటే మన భారతీయ హిందూ తల్లిదండ్రులే సొసైటీకి పెద్ద శత్రువులు. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు ఎవరు బాధపడకండి, ఈ వీడియో కొన్ని లక్షల మంది చూడొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మీరు పరిశీలన చేయండి. ప్రతి ముస్లిం తల్లిదండ్రి పిల్లలకి నేర్పిస్తారు ఎలా వాళ్ళ యొక్క ఆచారం పాటించాలో, ఆ పుస్తకం ఎలా చదవాలో. ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు, ఒరే వాళ్ళ ప్రసాదం తినకరా, మన దేవుడు ఒకడే దేవుడు రా అని. వాళ్ళు ఏదో నమ్మారు, అది పిల్లలకు నేర్పిస్తారు. మరి నేను గుండెల మీద చేయేసుకుని నిజం చెప్పండి, మనం హిందువులం అని అనుకుంటున్నాం కదా. మా ఇంట్లో భగవద్గీత ఉంది, చేయొద్దండి? వెరీ గుడ్. వీళ్ళందరికీ లేని వాళ్ళు చప్పట్లు కొట్టండి. భగవద్గీత లేని వాళ్ళు చప్పట్లు కొట్టండి, సిగ్గుతో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, ఒక్క చెయ్యి కూడా లేవదు, చూసుకోండి. నా రెండో ప్రశ్న, మా ఇంట్లో టీవీ లేదు, చేయొద్దండి? అంటే ఆ టీవీని ఎందులో చూస్తారు వాళ్ళు, చేయొత్తున్న వాళ్ళు? అసలు టీవీ చూడరా? ల్యాప్టాప్లో చూస్తావా? సెల్ఫోన్లో చూస్తావా? అసలు చూడవు. చూడండి, ఇది మన భారతదేశం. ప్రతి ముస్లిం పొద్దున్నే లేచి ఖురాన్ చదివితే, ప్రతి క్రైస్తవుడు పొద్దున్నే లేచి బైబిల్ చదివితే, తిడుతున్నాను ఏమనుకోకండి, మన దరిద్రుడు పొద్దున్నే లేచి పేపర్ చదువుతాడు. ఎందుకు బాగుపడతాను చెప్పండి? ఎందుకు బాగుపడతాం మనం? మనకు రాజకీయాలు మాట్లాడడానికి టైం ఉంటుంది, డబ్బుల గురించి డిస్కస్ చేయడానికి టైం ఉంటుంది, పక్కింటిని కెలుక్కోవడానికి టైం ఉంటుంది, పక్క రాష్ట్రం పక్క దేశం గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది. కానీ మన ధర్మం గురించి వినడానికి కూడా మనకు టైం లేదు. అడుగుతున్నాను చెప్పండి, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి నాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హౌ మెనీ శ్లోకాస్ చూసారా? ఇందాక భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది అన్న? ఒక 20 చేతుల దాకా లేచింది. ఎంతమందికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసా అన్నాను? 7-8 చేతులు లేచినాయి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను చూడండి, ఇంకా తగ్గిపోతాయి. భగవద్గీతలో ఒక అధ్యాయం నాకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక 10 శ్లోకాలు. సో ఏం పేరు సార్? మీ పేరు? భాస్కర్ రెడ్డి గారు, గివ్ ద బిగ్ హ్యాండ్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సో చూసారా, ఇంతమందిలో నా శ్లోకాలు వచ్చు అని చెప్పిన దమ్మున్నవాడైన. ఏ మీకెందుకు రావు? ఎందుకు రావంటే ఏమనుకోకండి, లేకపోతే అనుకోండి, మీ ఇష్టం. భగవద్గీత అంటే మన మైండ్ సెట్ ఎలా అయింది? పార్థాయ ప్రతిబోధిత అని వినపడగానే ఒరే ఎవడో వేసిపోయినట్టున్నాడు రా, ఎక్కడైనా ఈ క్యాసెట్ పెడితే ఎవడో వేసిపోయినట్టున్నాడు. ఇది అంటే భగవద్గీత ఎవరికి? మనుషులకా శవాలకా? శవాలు వింటాయా భగవద్గీత? భగవద్గీత శవాలకా? బతికున్నాళ్ళకండి భగవద్గీత, మనుషులకండి. శవ ఏం చేస్తుందండి? ఏమి చేయలేకే కదా అడు చచ్చాడు. ఆ సచ్చినోడికి ఎందుకండి భగవద్గీత? నువ్వు కదా వినాలి, సిగ్గుపడని. ఒక టీవీ కొనాలంటే 1000 రూపాయల డబ్బులు కావాలి, ఫ్రిడ్జ్ కొనాలంటే 1000 రూపాయల డబ్బులు కావాలి, వాషింగ్ మిషన్ 1000 రూపాయల డబ్బులు పెట్టాలి, సెల్ఫోన్ 1000 రూపాయల డబ్బులు పెట్టాలి, ఫ్రిడ్జ్ 1000 రూపాయల డబ్బు, ల్యాప్టాప్ 1000,
మరి భగవద్గీతకి ఎన్ని వేలు అవుతుంది? హౌ మెనీ థౌజండ్స్? భగవద్గీతకి ఎన్ని ఎన్ని పెట్టాలి? మంచి భగవద్గీత పెద్దదంటే 200, పెద్దది చాలా తక్కువలో 7 రూపాయలు కూడా వస్తుంది. చెప్పండి, నేను ఒక మాట చెప్తాను హిందీలో, హిందుస్థాన్ కి శత్రు కిరస్థానినై పాకిస్తానినై సిర్ఫ్ హిందుస్థానీ. మీకు నచ్చినా నచ్చపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఒక చెట్టుని గొడ్డలు నరుకుతుంది, గొడ్డల్ని చెట్టు అడిగింది, గొడ్డలి గొడ్డలి నన్ను ఎందుకు నరుకుతున్నావు, జాలి లేదా నీకు అని. అప్పుడు ఆ గొడ్డలు చెప్పింది, ఎలోన్ ఐ కెనాట్ హార్మ్ యూ అన్లెస్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్స్ మీ. అర్థం కదా? అర్థం కదా? నేను నా అంతట నేను నిన్నేం చేయలేను, మీ కుటుంబ సభ్యుడు ఒకటి నాకు సపోర్ట్ వస్తున్నాడు, అందుకే నిన్ను వేస్తున్నా. అర్థం కదా? చెట్టు నరకాలంటే గొడ్డలు కావాలి, గొడ్డలికి సపోర్ట్ ఎవరు? కర్ర. కర్ర ఎక్కడిది? చెట్లోదే. ఈ సొసైటీ పాడైపోవడానికి కారణం ఏంటంటే మన చేతుల్లో భగవద్గీత లేదు, మన చేతుల్లో రామాయణం లేదు, మన చేతుల్లో మహాభారతం లేదు, మన చేతుల్లో భాగవతం లేదు, మన చేతుల్లో ఒక పురాణం లేదు, ఒక ఉపనిషత్తు లేదు. అందుకని వాడెవడో తీసుకొచ్చి ఒక శవార్త చేతిలో పెడతాడు. తప్పు వాడిదా నీదా? నీ చేతిలో ఆల్రెడీ గీత ఉంటే ఎవడో తీసుకొచ్చి రోత పెట్టడుగా. దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తా మీకు అర్థం కావాలండి. పూజ చిన్నజీ స్వామివారు చెప్పారు, పిల్లవాడికి ఆకలేస్తుంది, వాడు ఆకలి అంటున్నాడు, వాళ్ళ అమ్మ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ చూసింది, ఈ పిల్లవాడిని పిలిచింది, వాడికి 2 ముద్దులు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలేస్తే ఎటువైపు చూస్తాడాడు? ఏంటి అంటే ఆంటీ అంటాడు. అవునా? చెప్పండి, ఇప్పుడు తప్పెవరిది? మమ్మీ మమ్మీ బికమే డమ్మీ. డమ్మీ మనమే, మనమే. నేను ప్రచారకు ఉన్నప్పుడు 92లో ఈ గీత పాడేవాళ్ళం, రాముని కన్నా భారతి నీతి సీతను గన్న పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా, ఆచందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితన్నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి, వేణువేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. మనం ఎంత పూర్ కండిషన్లో ఉన్నామంటే మన ఇంట్లో మనకి విలువైంది ఏదో అది లేదు. చెక్క చివరి నువ్వు చచ్చిపోతే ఏదొస్తుందో అది నువ్వు పెట్టుకోలే, ఏది రాదో అది అపురూపంగా పెట్టుకున్నావు. డబ్బులు ప్రేమిస్తాం, డబ్బులతో కొనుక్కున్న వస్తువులను ప్రేమిస్తాం, కానీ ఆ డబ్బులు సంపాదించడానికి దేన్ని ఆధారం చేసుకున్నావు? ఈ శరీరాన్ని. ఆ డబ్బులతో దేన్ని సుఖపడదాం అనుకుంటున్నావు? ఈ శరీరాన్ని. కానీ మరి శరీరం ఇచ్చిన వాడి పట్ల ఏమన్నా మనకి ప్రేమ ఉందా చెప్పండి? మొగుడు తెచ్చిన పూలు కావాలి, మొగుడు తెచ్చిన చీర కావాలి, మొగుడు తెచ్చిన ఫేస్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కావాలి. మొగుడు వద్దు ఏమంటారండి?
అలాంటి వాళ్ళని ఏమంటారండి, పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ బాంబులు వేసి సంబరాలు చేసేవాళ్ళు అంటారు. మరి మనం భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఎందుకు ఇచ్చాడో తెలుసుకోకుండా కాణా పీనా సోనా జాన అంతే, లక్ష్యం ఉందా? బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరో అడిగారు ఏమండి సనాతన ధర్మం గొప్పది అంటున్నారు, మీ దేవుడు గొప్పవాడు అంటున్నారు, మరి మీ దేవుడు ఇక్కడే ఎందుకు పుట్టాడు, వేరే దేశంలో ఎందుకు పుట్టలే? ఈ మధ్య మరి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇలాంటి కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అనేటువంటి కొన్ని ప్రశ్నలు పుడుతున్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానం మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఏమని? భగవంతుడు ఇక్కడే ఎందుకు పుడతాడంటే, భారతదేశానికి ఢిల్లీ ఎలాగో ప్రపంచానికి భారతదేశం అలాగా. ఎప్పుడైనా రైలుకి బోగీలు 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, కానీ డ్రైవర్ ఎందులో కూర్చుంటాడు? ఇంజన్లోనే కూర్చుంటాడు. ఏ బోగీలో కూర్చోడుగా? అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బోగీలు లాంటివైతే భారతదేశం ఇంజన్ లాంటిది. మీరు చెప్పండి, ఈ ఇంజన్ని కాపాడుకోవాలా వద్దా? ఈ ఇంజన్ని రక్షించుకోవాలా వద్దా? ఈ ఇంజన్ రక్షించుకోవడం అంటే ఏమిటి? మీరేమి కట్టెలు కొట్టక్కర్లే, కొండలు పిండి చేయక్కర్లే, మనకి ఏదైతే శాస్త్రం చెప్పిందో అది ఫాలో అవ్వాలి. మనకి ఎన్నో చెప్పారు పెద్దవాళ్ళు మనం బాగుండాలి. ఏంటి బాగుండడం అంటే ఏమిటి తెలుసా? హవర్ యూ ఫైన్. ప్రపంచంలో సంవత్సరంలో ప్రతి మనిషి 4000 అబద్ధాలు ఆడితే అందులో 3900 అబద్ధం ఏంటో తెలుసా? ఫైన్ అని చెప్పడం. నిజంగా మనం ఫైనేనా? నిజంగా ఫైన్గా ఉన్నామా? పెయిన్గా ఉన్నా కూడా ఫైన్గా ఉన్నాం అని చెబుతాం. ఎందుకని? అలవాటు అయిపోయింది. వాడెవడికో 2 చెంపలు కాలిపోయినాయి అంట. వరే ఏమైందిరా అని అడిగా. ఐరన్ చేస్తుంటే ఆ నరేష్ గారు ఫోన్ చేశాడు. నేను ఫోన్ అనుకుని ఏం చేశాడు, ఐరన్ బాక్స్ అంటించుకున్నాడు. మరి రెండో పక్క ఏమైందిరా, దరిద్రుడు మళ్ళీ ఫోన్ చేశాడు రా. మరి దరిద్రుడు వాడే వీడే, రెండోసారి ఫోన్ చేశాడంటే వాడు అప్పుడు ఎలా అంటించుకున్నాడంటే ఇప్పుడు ఎలా అంటించుకున్నాడు. మనం అలా అయిపోతున్నాం. రాను రాజుగారి గుర్రం చెప్పక్కర్లేదు, మరి మనమే. అందుకే వేమన తిడతాడండి, చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. అదేమిటి? ఇంత పెద్ద తిట్టి ఎందుకు తిట్టాడు? చీమ అంటే చిన్నది కదా, పిపీలకం. మీరు ఇద్దరు సైంటిస్టులని ఈ మధ్య లేవలేని బాబు అని ఇంకా చాలామంది టీవీలో తయారైపోతున్నారు కదా, ఈ సైంటిస్టులు అని చెప్పుకునేవాళ్ళు. ఇంత ఇసుక తీసుకొచ్చి ఓ 2 పంచదార పలుకులు అందులో వేయండి, ఈ సైంటిస్టులను ఏమన్నా దాన్ని బయట తీయమని. బహు ప్రజ్ఞావంతులు తీయగలరా? అదే చీమను వదిలేస్తే పంచదార ఇసుకలో ఉన్నా సరే తీసి తినేస్తుందిగా. దాన్ని సిద్ధి అంటారు. అలాగే చీమ నుంచి ఏం నేర్చుకోవాలంటే, మన శరీరం ఇంత పెద్దదైనా అందులో ఉండే అతి సూక్ష్మమైంది ఆత్మ. ఆత్మ సైజు ఎంత అంటే ఉపనిషత్తులు చెప్తాయి, మన వెంట్రుక కొన కట్ చేసి దాన్ని 100 భాగాలు చేసి ఆ 100 భాగాల్లో ఒకటి తీసి మళ్ళీ 100 భాగాలు చేస్తే ఆ ఒక పార్ట్ ఎంత ఉంటుందో అంత సైజు ఉండేది ఆత్మ. కేశాగ్రస్య శతభాగస్య శతభాగస్య శతానిచ
కనిపెట్టగలవా అండి? అంత చిన్న సైజు చూడగలవా? కానీ చూడవచ్చు. అలా చూసిన వాళ్ళని తత్వదర్శులు, ఆత్మదర్శులు అంటారు. అలాంటి వాడినే పండితుడు అంటారు. పండితుడు అంటే అర్థం అది. ఏంటది? మాతృవత్ పరధారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని సపండిత పండిత. దీని అర్థం ఏమిటి? ఇతరుల భార్యని తల్లివలే, ఇతరుల వస్తువుని, ధనాన్ని మట్టివలే, అందరినీ తనవలే ఎవరు భావిస్తారో వాడిని పండితుడు అంట. అంతేగాని గవర్నమెంట్కి ఇచ్చేటువంటి ట్యాక్సులు, ప్రజలు కట్టే ట్యాక్సులతో గవర్నమెంట్ దగ్గర స్కాలర్షిప్ అని పొంది 35 ఏళ్ళు వచ్చిన పందికొక్కుల్లా యూనివర్సిటీల్లో ఉండి తినే పందుల్ని పండితులు అంటారు, పందులనే అంటారు. అలాంటి పందులు ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా మన దేశంలో, మన యూనివర్సిటీల్లో. పేర్లు మీకు అందరికీ తెలుసు కదా, వీళ్ళు ఇక్కడే తింటారు. చాలామంది ఏమంటారంటే వాళ్ళు దేశభక్తులు కాదండి, దేశద్రోహులు అంటారు. ప్రతి ఇంట్లో ఒక మెమన్ పుడతాడు, భారత్కి బర్బాది కరేంగే, ఆఫ్జల్ గురువుని రక్షించాలి, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారే వీళ్ళు దేశద్రోహులు అనుకుంటాం. కాదు కాదు, వీళ్ళు కూడా దేశభక్తులే, కాకపోతే పరదేశ భక్తులు అంతే, విదేశీ భక్తులు అంతే. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, ఇందా చెప్పుకున్నాగా, మొగుడు తెచ్చే పూలు, మొగుడు తెచ్చే పండ్లు, మొగుడు తెచ్చే బట్ట కావాలి, మొగుడు తెచ్చే బంగారం కావాలి. కార్యక్రమం మాత్రం మొగుడితో కాదు, కాపురం మొగుడితో కాదు. ఇలాంటి లో క్లాస్ ఫెలోసు భూమి మీద ఉండడానికే అర్హులు కాదు. ఇంక ఈ దేశంలో ఉండడానికి ఎలా అర్హులు అవుతారు? బాగా గుర్తుపెట్టుకోండి, చీమ మనకి ఒక ఆదర్శం. అతి చిన్నదైన ఆత్మను మనం కనిపెట్టాలి అని. ఎప్పుడైతే మనం ఆత్మ అని తెలుసుకున్నామో ఇంకా మన దృష్టి చాలా విశాలం అవుతుంది. మన ధర్మం ఏం చెప్పిందంటే, ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటే, చాలా లో ప్రొఫైల్ మైండ్ ఉన్నవాడికి ఇది నాది, ఇది నా కులం, ఇది నా ప్లేసు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఉత్తమ చరిత్రుడికి, ఉదారమైన హృదయం ఉన్నవాడికి ప్రపంచమంతా బంధువులే, ప్రపంచమంతా కుటుంబమే. చీమ నుంచి ఇది నేర్చుకోవాలి, ఆత్మను కనిపెట్టాం. మరి రెండోది ఏంటి తేడా? చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని. ఎప్పుడైనా సునామీలు ఇలాంటివి వస్తే కుక్క తన సంజ్ఞల ద్వారా అది చెప్తుంది, దాన్ని తెలిసిపోతుంది. కాలం విషయంలో జాగరూకత కలిగి ఉండాలి. ఈ కుక్క ఉదాహరణ మరో శ్లోకంలో కూడా చెప్తారు, అది విద్యార్థులకి ఇప్పుడు అప్రస్తుతం. మీరు ఎప్పుడైనా చూడండి, కుక్క గాఢంగా నిద్రపోదు, జాగరూకత కలిగి నిద్రపోతుంది. అంటే మొద్దు కుక్కలు ఉంటే నేను చెప్పలేను, ముద్దుగా పెంచుకుంటే, ముద్దుగా పెంచుకునే మొద్దు కుక్కలు ఉండొచ్చు. జనరల్ కుక్క అని చెప్పేది, అది చీమ చుట్టుకు వంటే లేచిపోతుంది, చాలా అలర్ట్గా ఉంటుంది. చదువుకునే విద్యార్థి కాకస్నాన బకధ్యాన శ్వాన నిద్ర తదైవచ అని చెప్పారు. కుక్కలా నిద్రపోవాలంట, అంటే టకన్ లేవాలి. అంతేగాని రే 9 అయిందిరా లేవరా అంటే, మమ్మీ వాళ్ళ సండే కదా, ఇంకోటి వాచ్ పడుకుంటా అంటాడు. అంటే అలా నిద్రపోయేవాడు విద్యార్థి కాదు. ఎందుకంటే కామతురాణ నభయం నలజ్జ, విద్యాతురాణ నసుఖం నిద్ర, ధనంతురాణ నగురు నబంధు. చదువు కావాలంటే నిద్రని సుఖాన్ని కోరుకోకూడదు. ఇంకా డబ్బు కావాలనుకున్నవాడు బంధువుని చోటు, గురువుని చోటు, ఇంకా కామాన్ని కోరుకున్నవాడు సిగ్గు ఉండకుండా ప్రవర్తిస్తారు. సో
కుక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చారంటే జాగరూకత కలిగి ఉండాలి. ఏమిటి ఆ జాగరూకత అంటే, మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమవుతుందని. మన యంగ్ బాయ్, ఆ ఎల్లో దాన్ని నా చేతులు కట్టుకున్న అబ్బాయి ఎవరో ఒకరండి, కమ్ ఫస్ట్ ఏమో ఎనీవన్ కమ్ కమ్. మీకు అర్థమయ్యే ఉదాహరణ ఇస్తాను, ఇది రెగ్యులర్గా నేను ఇస్తూ ఉంటా. ఎందుకు మనని జాగరూకత కలిగి ఉండమన్నారు అంటే, మైక్ పనిచేస్తున్నది, ఏ పేరు నీ పేరు విష్ణు, పట్టుకో పట్టుకో. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత చెప్ మైక్లో. 1993 డేట్ 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 నెల అన్నీ చెప్ప. 16/11/93 రైట్. ఏ ఊర్లో పుట్టావు? సోమారం. ఇక్కడే వారం వారం ఊరు ఊరు సోమారం. ఓహోహో అంతేనా? రైట్ రైట్. సోమవారాన్ని అట్లా చేశారనుకున్నా. ఊరి పేరు ఎట్లా ఉందా? బాగుంది బాగుంది. కొన్నిసార్లు అలా ఉంటాయి. సరే సరే, ఎన్నింటికి పుట్టావు? అమ్మని అడిగితే చెప్పింది. ఆరుకో ఎప్పుడు గుర్తుంటే అట్లా పొద్దున. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని కూడా అడగచ్చు, నన్ను అడగచ్చు, ఎవరినన్ను అడగచ్చు. ఈ మూడింటికైతే క్వశ్చన్ ఆన్సర్ ఉందిగా. ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎన్నింటికి పుట్టావు, డిఫరెంట్గా వస్తుందిగా. ఇప్పుడు ఇదే ప్రశ్న ఈ అబ్బాయిని విష్ణుని అడుగుతాను. ఎలా అడుగుతాను? ఉల్టాగా అడుగుతాను. ఎప్పుడు పోతావు, ఎన్నింటికి పోతావు, ఏ ఊళ్ళో పోతావు, ఎవరి దగ్గర ఉందా ఆన్సర్? కానీ కన్ఫర్మ్గా జరుగుద్దిగా. ఎవరన్నా చేయొద్దని, నేను చచ్చిపోనని వాళ్ళు ఇక్కడే ఉంటాను పర్మనెంట్గా. కుదురుద్దా? హుజూరాబాద్ జీ హుజూర్ అంటే ఇక్కడ ఉంటాను కుదురుద్దా? జీ హుజూర్ అనుకుంటూ యమదూత వచ్చేస్తాడు. మనం పిచ్చి పిచ్చి ప్లాన్స్ అన్నీ వేస్తుంటాం, ఉండే టెంపరీ లైఫ్. ఇక నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఒక వన్ డే పడుతుంది అనుకోండి. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ విత్ ఎ బిగ్ హ్యాండ్ టు విష్ణు. థ్యాంక్ యూ నన్ను, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి. రైల్లో సీటు కిటికీ పక్కన దొరికింది, మనం స్లీపర్ బుక్ చేసుకున్నాం, పక్కన కూర్చున్నాం. ఇప్పుడు మీరు లైట్లు, చిన్న చిన్న లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు డెకరేషన్ చేస్తున్నారు, రంగు వేస్తున్నారు. అక్కడ మళ్ళీ చిన్న చిన్న డిజైన్లన్నీ గీస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారంటే, రైలు కిటికీ పక్కన సీటు దొరికింది, ఇంక పర్మనెంట్గా ఇక్కడే ఉందాం అనుకుంటున్నా, అందుకే రంగులు వేస్తున్నాను, అందుకే లైటింగ్ పెడుతున్నాను, అందుకే జనాలు పెడుతున్నా అని చెప్పారు అనుకోండి, జనం ఎలా చూస్తారు రైల్లో? వీడు కొంచెం తేడా అనుకుంటారు అనుకుంటారు. ఎందుకని? ఆ రైల్లో నువ్వు ఎప్పటిదాకా కూర్చోవచ్చు? ఢిల్లీ వచ్చేదాక. లేదు సార్, కిటికీ పక్కన బాగుంది సార్, బాత్రూమ్ కూడా దగ్గరే ఉంది సార్, యహా కానా వహా జానా, బాగుంది సార్ అని నువ్వు చెబితే పోని రైల్వే వాళ్ళు వదిలేస్తారా? ఢిల్లీ వచ్చాక ఏం చేస్తారు? సార్ దిగండి అంట. నువ్వు దిగకపోతే ఎరా దిగరా అంటారు. అయినా దిగకపోతే పోరా అని బయటకు వచ్చారు. అవునా కదా? ఇక్కడ ఉందామని నీకున్నా ఉండడం కుదరదు కదా. ఇది కూడా రైలు పెట్టండి, ఇది అద్దెకొంప. ఈ అద్దెకొంపకి మనం అద్దించినంతకాలమే ఓనర్ గారు ఉంచుతారు, లేదా సామాన్లు బయటపడేసి మన కూడా బయటకు వేసేస్తాడు. ఎవరింటికో యముడు వచ్చాడు, వాడు కంగారు పడిపోయాడు. అదే సార్, నేను యంగ్ బాయ్ని, మీకు వచ్చేసారేంటి అన్నాడు. మరి యంగ్ అయితే ఏముంది, నాకు అలాంటి నియమాలు ఏమో, నువ్వు యంగో, మొన్నే పెళ్ళి అయింది, మేము నీళ్ళు వేసుకుంది, ఆ తర్వాత ఏం పాలు వేసుకుంది, నాకెందుకు అవన్నీ, నువ్వు టైం అయిపోయింది ఎత్తుపోతాను. అంటే వీడు కొంచెం మనకు చావు తిరుగుతే అంత ఎక్కువ కదా, మరి చావు వస్తే ఉండవా, ఇంకా ఎక్కువ ఉండవు. ఆయన అన్నాడు, సార్ సార్ మీరు మా ఇంటికి ఫస్ట్ టైము అండ్ లాస్ట్ టైం వచ్చారు కదా, అని ఫస్ట్ వస్తే ఇంక మళ్ళీ రాడుగా, అదే లాస్ట్ కదా, ఇంక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజైనా ఏం రాడుగా. అది పాడుకోవాలి, అప్పుడు పాడుకోవాలి అసలు, ఈ పాట పాడుకోవాల్సింది అప్పుడు, చావు టైంలో పాడుకోవాలి. సరే వీడేం చేశాడు, తెలివితేటలు వాడి, సార్ సార్ మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కదా మా ఇంటికి, మీరు కూడా బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు, ఒక వెచ్చగా ఓ గ్లాస్ కాఫీ తెస్తాను సార్ తాగేసి పడుకోండి అన్నాడు. అంటే ఆయన తాగేసి పడుకున్నాడు. అందులో వాడు ఏం చేశాడు, భక్తు మాత్రలు కలిపాడు. పాప ఆయన కూడా బిజీ షెడ్యూల్, పాపుల్ని వేపే పనిలో బిజీ ఉన్నాడు, పడుకున్నాడు. వీడు ఏం చేశాడు, లిస్ట్ ఉందిగా, ఎప్పుడు చెప్పాడు
లిస్ట్లో నీదే ఫస్ట్ పేరు, అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. వీడు చావు తెలివితేటలు ఉపయోగించాడు కదా, వాడు ఏం చేశాడంటే పేరు పైన కొట్టేసి కింద రాశాడు. యముడు దండిగా నిద్రపోయాడు, ఒక 5 గంటలు 6 గంటలు నిద్రపోయాడు. ఆయనకి పడలకి తీరింది, లేచి ఫ్రెష్ అప్ అయ్యాక, అబ్బా బాబు నువ్వు చాలా మంచి పని చేశావు, నేను హుజూరాబాద్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా, ఎవడు నాకు ఇట్లాంటి ఆతిథ్యమేలే, నీకు ఒక్క ఫ్లేవర్ చేద్దామనుకుంటున్నా, నాకెంత ఫ్లేవర్ వేసి కాఫీ ఇచ్చినది. ఏం సార్ వదిలేస్తారా? లేదురా, నేను లిస్టు ఇవాళ కింద నుంచి మొదలు పెడదామనుకుంటున్నా. సరిపోయిందా? సరిపోయిందా? దొందరిగా తాడుదండి ఎవడు ఒకటి ఉంటే వాడి తలదండి ఎవడు ఒకటి ఉంటే కాంతో గేమ్స్ ఆడచ్చండి, యముడితో గేమ్స్ ఆడచ్చా? కుదరదు కదా. సో అందువలన చెప్పబోయేది ఏంటంటే చావు అనేది ఇవాళ రాత్రే రావచ్చు, ఓ లేదు 20-30 ఏళ్ళు పోయాక రావచ్చు, అది కన్ఫర్మ్. నేను ఆలగడ్డ వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, ఇవాళ రాత్రి ఎంతమంది చచ్చిపోవాలని అడిగి ఉన్నారని, ఒక్కరు కూడా చేయట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఎత్తినట్టున్నారు అనుకోండి, కానీ అసలు ఎందుకు ఎత్తలేదు? భయమే, భయం చచ్చిపోతాం. ఫోన్ మీద చెయ్యి ఎత్తలేదు అనుకోండి, రావడం మానేద్దా? మీరు తలుపులు వేసేసుకుని ఇవాళ సూర్యుడు రాడు, ఇవాళ సూర్యుడు రాడు, రాడా? మీరు ఇప్పుడు తలుపులు వేసేసుకుని రేపు ఉదయం 10 అయినా మధ్యాహ్నం 1 గంట అయినా తలుపు తీయలే, సూర్యుడు లేడు నో అంటే కుదురుద్దా? మనం ఎలా బతుకుతున్నామంటే, ఒక పురుగు ఉంది, ఆ పురుగు రాత్రే పుట్టి రాత్రే పెరిగి రాత్రే పిల్లలు కానీ రాత్రే చచ్చిపోతుంది. 2 రెక్కల పురుగు మీరు చూసే ఉంటారు, అది రాత్రి సాయంత్రం 6 టైంకి వస్తుంది, రెక్కలాడిస్తుంది చచ్చిపోతుంది, తెల్లది రెక్కలేముండవు. ఆ పురుగు దగ్గరికి ఎవరో వెళ్ళి, సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు, సూర్యుడు చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. సూర్యుడా? నేను ఎప్పుడూ చూడలేదే, సూర్యుడనే పద, అలాంటి పర్సన్ ఎవరు లేరే అంది. అదేమిటి అలాంటి సూర్యుడు వస్తేనే కదా టైంకి అన్నీ మనకు లభ్యమవుతున్నాయి, వెలుగు వస్తుంది, వేడి వస్తుంది, ఆయన వల్ల చంద్రుడు ప్రకాశం పొందుతున్నాడు, మేఘాలు అన్నీ చెప్పారు. నో, నేను పుట్టి పెరిగి పిల్లలు కానీ ముసల్దాన్ని అయ్యాను, నేను ఎప్పుడు చూడలేదు, సూర్యుడు ఎప్పుడున్నా లేడు అందది. ఎందుకని? అది నూతిలో గప్ప, దానికి అంతే తెలుసు. అది ఏం చెప్పుద్ది అంటే దేవుడు లేడు, సూర్యుడు లేడు అని చెప్పుద్ది కాదు. దాని లెవెల్ ఆఫ్ థింకింగ్కి, దాని లైఫ్ స్పాన్కి సూర్యుడు లేడు. అంత మాత్రం సూర్యుడు లేడా? నీకు తెలీదు, నీ లిమిటెడ్ బుర్రకి, నీ పెట్ట బుర్రకి తెలీదు. అంత మాత్రం దేవుడు లేడా? మీరు ఆలోచించండి, ఎవరైనా పుట్టినప్పుడు కళ్ళజోడుతో పుడతారా? పుట్టరుగా. మరి కొన్నాళ్ళు పోయాక 2 కళ్ళు కాస్త 4 కళ్ళు అయిపోతున్నాయి కదా, ఎవరన్నా దేవుడు దండం పెడతారా? భగవాన్ చష్మా అదేదో అంటారా? అనరుగా. మరి వచ్చిస్తుందిగా చష్మా. ఎవరైనా నాకు 2-3 ఎకరాలు ఖాళీ అయిపోవాలి అని అడుగుతారా? తలకాయ మీద పుట్టినప్పుడు ఎవరికి బట్టతాను అనదుగా, కానీ నెమ్మదిగా 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఎకరాలు ఖాళీ అయిపోతుంది. అవునా? కొందరికైతే మొత్తం మైదానమే, గ్రౌండ్, ప్లేయింగ్ గ్రౌండ్ ఆడేసుకోవచ్చు, బొమ్మలు గీసేసుకోవచ్చు. ఏ ఎందుకని? ఎందుకండి? కాలం, నువ్వు కాలాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా? అవుద్దా? నువ్వు కాలం కంట్రోల్లో ఉన్నావు. కాబట్టి కుక్కను చూసి మనం జాగరూకత కలిగి ఎప్పుడైనా చావుస్తుంది సిద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇంకోటి ఏం చెప్పారు మనకి, పంది పరమజ్ఞాని అన్నారు. అదేమిటంటే పంది పరమజ్ఞానం, ఎందుకంటే పంది డిఫరెన్సెస్ చూపించాలి. లోటు పక్కన ఏదైనా స్వాహా ఆహా అంటుంది, స్వాహా చేసేస్తుంది. అవునా? అది రాజుగారిదా, బాసుదా, ఓనర్దా, క్లీనర్దా, ఏం చూడదుగా, తనహా భేదం లేకుండా, వాదన లేకుండా ఖాళీ చేసేస్తుంది. మరి ఇన్ని చెప్పిన వేమన చివరేం చెప్పాడు? మనిషి అజ్ఞాని అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే మనిషి ఈ జంతువుల కంటే నీచంగా జీవిస్తున్నాడు. ఎందుకంటే మనకిచ్చిన కెపాసిటీకి తిండి నిద్ర బట్ట కోసమే బతకూడదు. దేనికోసం బతకాలి?
జీవన కా ఆదర్శ యహా పరమేశ్వర కా ధామ హై బచ్చా బచ్చా రామ హై. ఇక్కడ పుట్టినవాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఆ మోక్షం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి, 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది, అది కూడా భారతదేశంలో, అది కూడా సనాతన ధర్మంలో, అది కూడా 2 కాళ్ళు చేతులు ముక్కు నోరు అమ్మ నాన్న తిండి బట్ట పూడు గుడ్డ ఇన్ని సదుపాయాలతో వచ్చింది, అది కూడా మన పరిషత్తు లాంటి భజనల లాంటి మంచి సంస్థలతో సంబంధం కలిగి ఉంది. ఇన్ని ప్లస్ పాయింట్లు మనకిస్తే, రాజన్న మనవాడైతే, యాదగిరిగుట్ట మనదైతే, ఇన్ని గొప్పతనాలు మనం కలిగి ఉండి, ఇన్ని సదుపాయాలు మనం కలిగి ఉండి ఈ జన్మను సార్థకం చేసుకోకపోతే మనం పంది కంటే హీనం కాదా? మీకు ఉదాహరణ ఇస్తా. ఎవరైనా ఒక ఆయన 100,000 రూపాయలు జీతం ఇచ్చారు, కారు ఇచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చారు, వాడికి ఒక మంచి ఇల్లు ఇచ్చారు, వాడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు?